తూర్పుగోదావరి జిల్లా మొమిడివరం నియోజకవర్గం పి మల్లవరంలో మాజీ సర్పంచ్ కూడుపూడి శివనారాయణ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించారు. టోర్నీ విజేతగా చిన్నబొడ్డు ఏ జట్టు నిలవగా రన్నర్ అప్ స్థానాన్ని అమలాపురం జట్టు కైవసం చేసుకుంది. జిల్లా నుంచి 22 జట్లు పాల్గొన్న ఈ పోటీలు హోరాహోరీగా జరిగాయి. నాకౌట్ పద్ధతిలో సాగిన వాలీబాల్ పోటీలో మూడో స్థానాన్ని గాడిమొగ దక్కించుకోగా మెట్టకూరు నాలుగో స్థానం సాధించింది. మొదటి బహుమతిని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ టి జాన్ బాబు, ఓఎన్జీసీ డీజీఎం రెడ్డి గిరిబాబు, కుడుపూడి శివనారాయణ అందజేశారు. రెండో బహుమతిని కంచర్ల చిన్నబ్బాయి శ్రీనివాసులు అందించారు. మూడో స్థానాన్ని సాయి కళాశాల ప్రిన్సిపల్ మాటపత్తి లోవరాజు, నాలుగో స్థానాన్ని వెంటపల్లి వాసంతి వెంకటేశ్వరరావు అందించారు. ఈ సందర్భంగా కుడుపూడి శివనారాయణ మాట్లాడుతూ, కోడిపందాలు వద్దు, క్రీడలే ముద్దు అనే నినాదంతో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర జిల్లా స్థాయి క్రీడలను ఆదరిస్తున్న క్రీడా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక ధూళిపూడి గొల్లబాబు చిల్డ్రన్స్ పార్క్ లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరై పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, సోను వెంకటేశ్వరరావు, పంపన రామకృష్ణ, బర్రె బుజ్జిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి ఈశ్వర్రావు, హౌసింగ్ ఈఈ అమరావతి, ఆర్ బాలరాజ్ కుమార్, తాళ్లరేవు మాజీ సర్పంచ్ రెడ్డిబాబు, అజయ్ అంబేద్కర్, వెంకట్ కార్తిక్, జె శ్రీనివాస్, యు భైరవస్వామి తదితరులు పాల్గొన్నారు. Gracias.